మన కంట్రీకి జాతీయ భాష ఉందని మీరు అనుకుంటున్నారా? చాలామంది మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని అనుకుంటారు, కానీ కాదు. మీకు గుర్తున్నట్లయితే జూన్ ఫస్ట్ వీక్లో, అంటే 1 మంత్ బ్యాక్, ఢిల్లీలోని జీబీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళ నర్సింగ్ స్టాఫ్ మెంబర్స్ని పేషెంట్స్తో మలయాళంలో కాకుండా హిందీ లాంగ్వేజ్లో మాట్లాడాలని ఒక సర్క్యులర్ని పంపారు. ఇలా హిందీలోనే మాట్లాడాలని సర్క్యులర్ని ఎందుకు పంపారంటే, ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ మలయాళం అర్థం కాకపోవచ్చు. సో దీనికోసం అందరూ హిందీలోనే మాట్లాడాలని ఒక సర్క్యులర్ని పంపారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ హిందీ కూడా రాకపోవచ్చు కదా. 2011 సెన్సెస్ ప్రకారం మన దేశంలో 44% మందికి మాత్రమే హిందీ అర్థమవుతుంది. అలాగే 25% పీపుల్ మాత్రమే హిందీ తమ మదర్ టంగ్ అని చెప్తున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 343 తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, మలయాళం లాంటి 22 లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా చెప్తుంది. ఈ 22 లాంగ్వేజెస్లో హిందీ కూడా ఒకటి. అంటే అఫీషియల్ లాంగ్వేజెస్లో హిందీ కూడా ఒకటి అన్నమాట. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే వేరు, నేషనల్ లాంగ్వేజ్ అంటే వేరు. అఫీషియల్ లాంగ్వేజెస్ని గవర్నమెంట్స్ తమ వర్క్స్ కోసం, మీటింగ్స్ కోసం, కరెస్పాండెన్స్ కోసం యూజ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ తెలుగుని అఫీషియల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేస్తాయి. అలాగే తమిళనాడు తమిళ్, కర్ణాటక కన్నడ, కేరళ మలయాళం, వెస్ట్ బెంగాల్ బెంగాలీ లాంటివి అఫీషియల్ లాంగ్వేజెస్. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాకపోయినప్పటికీ మనం ఈ మిత్తిని ఫాలో అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన చిన్నప్పటి నుండి స్కూల్స్లో మదర్ టంగ్ తర్వాత హిందీ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే హిందీని నేషనల్ లాంగ్వేజ్ అని కూడా చెప్పేవాళ్ళు. నెంబర్ 2, చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్ని కాకుండా వారి స్పీచెస్ని హిందీలోనే ప్రసంగిస్తుంటారు. आज एक बदलाव के चौखट पर हम लोग खड़े हैं. आज उन स्वतंत्रता के संग्रामियों को हम याद करते हैं जिन्होंने ఈ రెండు విషయాల వల్ల మనం హిందీని ఒక నేషనల్ లాంగ్వేజ్ గానే ఇన్ని రోజులు అనుకుంటున్నాం. తెలుసో తెలియకో చాలా మంది నార్త్ ఇండియన్ పీపుల్ హిందీ రాని వాళ్ళతో బయాస్గా బిహేవ్ చేసేవాళ్ళు, బికాస్ ఓ హిందీ నయ్యి జాంతే. ఇలా హిందీ నోయింగ్ పీపుల్తో పాటు పొలిటీషియన్స్, గవర్నమెంట్స్ కూడా హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తున్నాయి. ఆర్టికల్ 351 ప్రకారం హిందీ లాంగ్వేజ్ని దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ చేయడం, అలాగే ప్రమోట్ చేయడం ఆయా స్టేట్ గవర్నమెంట్స్దే బాధ్యత. అలాగే గవర్నమెంట్స్ అడ్రస్ చేసే ఏ విషయంలోనైనా ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్స్ అందరూ ఈ హిందీ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. అలాగే మనం రైల్వే టికెట్స్ మీద చూసినా, గవర్నమెంట్ వెబ్సైట్స్లో చూసినా మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మాత్రమే కనిపిస్తాయి. నార్త్ ఇండియాలో మనకి వేరే అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ వీటన్నింటినీ హిందీ లాంగ్వేజ్ ఓవర్ షాడో చేసింది. రీసెర్చెస్ ప్రకారం కంట్రీలో కేవలం మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మాత్రమే హిందీని తమ వన్ అండ్ ఓన్లీ నేటివ్ లాంగ్వేజ్గా ఒప్పుకున్నాయి. మిగతా అన్ని స్టేట్స్లో హిందీతో పాటు వేరే అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్లో బెంగాలీ, గుజరాత్లో గుజరాతీ. ఇలా పోస్ట్ ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెన్స్కి ముందు నెహ్రూ అండ్ గాంధీ హిందీ అండ్ ఉర్దూ లాంగ్వేజెస్ని బ్లెండ్ చేసి హిందుస్థానీ అనే ఒక లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లాంగ్వేజ్ జస్ట్ నార్త్ అండ్ సౌత్ పార్ట్స్లో ఉన్న పీపుల్ని మాత్రమే యూనిట్ చేయదు. ఈ హిందుస్థానీ లాంగ్వేజ్ కంట్రీలో ఉన్న హిందుస్థాన్ ముస్లిమ్స్ని యూనిట్ చేయడానికి ఉపయోగపడుతుందని నెహ్రూ అండ్ గాంధీ గారు అనుకున్నారు. బట్ ద థింగ్స్ డజంట్ గో ఆన్ దేర్ వే. తర్వాత రోజుల్లో హిందీ లాంగ్వేజ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా హిందీని ఎందుకు ఇంతలా మన గవర్నమెంట్స్ అండ్ పొలిటీషియన్స్ ప్రమోట్ చేస్తున్నాయో? ఇట్స్ జస్ట్ టు యునైట్ ఆల్ ద పీపుల్ అరౌండ్ ద కంట్రీ. మనకు తెలుసు, ఇండియా ఈజ్ ఏ కంట్రీ వేర్ ఇట్స్ యూనిటీ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్స్ డైవర్సిటీ. ఇండియా లాంటి డైవర్సిటీ కలిగిన దేశాన్ని కేవలం ఒక లాంగ్వేజ్తోనే యునైట్గా చేద్దాం అనుకుంటే ఎలా? ఇండియా యొక్క ఐడియాని కాపాడేందుకు దేశం మొత్తం ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటే సరిపోదు. ఎవరీ 100 to 150 కిలోమీటర్స్కి ప్రజల యొక్క ఆచారాలు, సంప్రదాయాలు మారే మన దేశం లాంటి డైవర్సిటీ కంట్రీని కేవలం ఒక కామన్ లాంగ్వేజ్తో ఐడెంటిఫై చేయడం అనేది ఒక టఫ్ జాబ్ అనే చెప్పాలి. దేశం మొత్తానికి ఒక కామన్ లాంగ్వేజ్ లేకుంటే దేశ ప్రజలు ఎలా యూనిటీతో ఉంటారని ఒక డౌట్ రావచ్చు. వీ డోంట్ నీడ్ ఏ కామన్ లాంగ్వేజ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ ఏ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ అండ్ పేట్రియాటిజం. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు భాషతో సంబంధమేముంది? మీరే చెప్పండి. మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ మీ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్.
एंड डोंट फॉरगेट टू शेयर दिस चैनल विथ योर फ्रेंड्स एंड फैमिली मेंबर्स. थैंक यू फॉर वॉचिंग.